బీసీలకు ఆత్మగౌరవాన్ని కల్పించిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్ బోన్ అని గుర్తించిన నేత జగన్ అని ఆయన కితాబిచ్చారు. బీసీ సంక్రాంతి సభ తన ఆధ్వర్యంలో జరగడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనున్న బీసీ సంక్రాంతి సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి తలశిల రఘురామ్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి వేణుగోపాలకృష్ణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 139 కులాలు ఉన్న బీసీలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారన్నారు. బీసీల అభ్యున్నతి గురించి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఆయన కితాబిచ్చారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్ బోన్ అని గుర్తించిన జగన్ బీసీల పాలిట దేవుడని ఆయన కొనియాడారు. సంక్రాంతి పండుగ కంటే ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందని ఆయన వివరించారు. బీసీల సంక్రాంతి సభ తన ఆధ్వర్యంలో జరగడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి వేణుగోపాల్ కృష్ణ తెలియజేశారు. ఈ దేశ చరిత్రలోనే ఒక చారిత్రక ఘట్టానికి తెరదీసి ఈ రాష్ట్రంలో వెనుకబడిన కులాలుగా ఉన్నటువంటి వారందరినీ, మీరు వెనుకబడిన కులాలు కాదు, వెన్నెముక కులాలు, భారతదేశ సంస్కృతిని రక్షించినటువంటి సంరక్షకులు, కల్చర్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక మాటతో బీసీల బంధువు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 బీసీ కులాలని ఎంపిక చేసి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఒక చరిత్ర సృష్టించారు. ఈ 56 కార్పొరేషన్లు ఏర్పడినటువంటి సందర్భంలో రేపు 17వ తారీఖు ధనుర్మాసం ప్రారంభమైనటువంటి రోజుల్లో బీసీల సంక్రాంతి, సంక్రాంతి అంటే సంస్కృతికి, మన భారత సంస్కృతికి, తెలుగువారి సంస్కృతికి ప్రధాన పండుగ. ఈ పండుగ నాడు 56 కార్పొరేషన్ చైర్మన్ల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి, అంటే నేను గతంలో ఎప్పుడు చూడలేనటువంటిది, 139 కులాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యాన్ని ఈ తెలుగు జాతికి చాటి చెప్పడంలో దేశంలోనే అగ్రగణ్యుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారి యొక్క బాధ్యతల్ని స్వీకరించేటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా వారందరి సమక్షంలో సమాజ సేవకు బీసీలు ఎలా ఉద్రిక్తులు కావాలి అనేటువంటి ఒక దశా దిశని వారికి నిర్దేశించడానికి ముఖ్యమంత్రి గారు ఆ 56 కార్పొరేషన్ చైర్మన్లు, సుమారుగా 672 మంది డైరెక్టర్లు, అందులో మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన జరిగిందని అనటానికి కారణం 339 మంది మహిళా డైరెక్టర్లు, 29 మంది మహిళా చైర్మన్లు. అంటే ఈ కులాల్లో ఎప్పుడు కూడా ఊహకందనటువంటి ఒక ఆత్మగౌరవం రక్షింపబడినటువంటి రోజు బీసీల సంక్రాంతి వేడుక. యువతను డ్రగ్ మహమ్మారి బారిన పడకుండా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీసీపీ విక్రాంత్ పాటిల్ అన్నారు. డ్రగ్ ద్వారా లభించే ఆదాయాన్ని టెర్రరిజాన్ని ప్రేరేపించేందుకు వినియోగిస్తున్నారని అన్నారు. మనిషి ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును సైతం మాదక ద్రవ్యాలు నాశనం చేస్తాయని డీసీపీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం పట్ల ప్రజల్ని అప్రమత్తం చేస్తూ నగర పోలీస్ కమిషనరేట్ సిఐడి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అడ్మినిస్ట్రేషన్ డీసీపీ మేరీ ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు. ఆమెతో పాటు డీసీపీలు విక్రాంత్ పాటిల్, విష్ణువర్ధన్ రాజు ర్యాలీ అగ్రభాగాన నిలువగా నగరంలోని పలు వీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డీసీపీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలను యువతకు తెలియజెప్పేందుకు వారం రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు. నార్కోటిక్ సబ్స్టెన్సెస్ డిఅడిక్షన్ అవగాహన కోసం ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. డ్రగ్స్ అనేది ప్రయత్నం నుంచి ప్రారంభమై దానికి బానిసగా చేసి అటు నుండి నేరాలకు పురుకొల్పుతుందన్నారు. డ్రగ్స్ నుంచి వచ్చే సొమ్ము టెర్రరిజం పెంచేందుకు ఉపయోగిస్తున్నారని ఆయన వివరించారు.
ముఖ్యంగా యువతలో అవగాహన తీసుకొచ్చేందుకు వారం రోజులు డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. డ్రగ్స్ మహమ్మారి నుంచి దూరం చేయడానికి ఈ డ్రైవ్ ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనేక మంది యువకులు మాదక ద్రవ్యాల బారిన పడి ఆరోగ్యంతో పాటు తమ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారని ఆయన వివరించారు. రెస్పెక్టెడ్ డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మీదుగా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఏపీసీఐడి ఈరోజు నుంచి ఒక వారం రోజులు అంటే ఫర్ 7 డేస్ యాంటీ డ్రగ్ డ్రైవ్ అని వీఆర్ అండర్టేకింగ్. సో ఈ భాగంగా అవేర్నెస్ అబౌట్ డ్రగ్ అబ్యూస్, డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటే, డ్రగ్ తీసుకుంటే ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి, తర్వాత చట్టాలు ఏమేమి ఉన్నాయి, ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి, వేరియస్ అదర్ యాక్ట్స్ గురించి, నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఓవరాల్ తాగడము, ప్లస్ డిఅడిక్షన్ గురించి, సో ఇవన్నీ గురించి అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. సో ఈరోజు ఆ భాగంగా అన్ని జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో అవేర్నెస్ ర్యాలీ తీస్తున్నాము. సో అదే భాగంగా విజయవాడ పోలీసులు కూడా ఇక్కడ విజయవాడ సిపి ఆఫీస్ నుంచి ఏఆర్ గ్రౌండ్స్ దాకా ఒక అవేర్నెస్ ర్యాలీ లాగా ఈరోజు తీస్తున్నాము. డ్రగ్స్ అనేది దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాంగిల్స్ విత్ రెస్పెక్ట్ టు డ్రగ్స్. ఒకటి మనం చిన్నపిల్లల నుంచి అంటే కాలేజెస్ తర్వాత ఇన్ జనరల్ అదర్వైజ్ అవుట్ సైడ్ ది స్కూల్స్ ఆల్సో డ్రగ్స్ ట్రై చేయాలి. ఎట్లా ఉంటుంది మత్తు ఆ ట్రయల్ బిగినింగ్లో స్టార్ట్ అవుతుంది, తర్వాత అరే తాగితే అది ఒక కూల్నెస్ ఫ్యాక్టర్ అంటారు, దాంట్లో వెళ్ళిపోతారు, ఆ తర్వాత అడిక్షన్, తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ దగ్గర దొరికిపోతే దే విల్ లూజ్ దర్ ఫ్యూచర్. సో ఇది ఒక యాంగిల్ అయితే ఈ డ్రగ్స్ నుంచి ఏమి డబ్బులు జనరేట్ అవుతుందో మోస్ట్ ఆఫ్ దాట్ మనీ గోస్ ఇన్ టు టెర్రరిజం. సో ఇదన్నీ సో ఇవన్నీ వేరే రకరకాల యాంగిల్స్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు డ్రగ్స్. తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్స్లో నార్మల్ యాక్ట్స్ కన్నా ఎక్కువ పనిష్మెంట్, సో చాలామందికి ఇవన్నీ తెలీదు. సో విత్ రెస్పెక్ట్ టు డ్రగ్స్ మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాము కంటిన్యూస్లీ విత్ రెస్పెక్ట్ టు డ్రగ్స్ అవేర్నెస్ స్కూల్లో కాలేజెస్లో. అదే భాగంగా ఇంకో ఒక స్టెప్ అహెడ్, వి హావ్ టు గో స్టెప్ అహెడ్ అండ్ ఇంకా పెంచాలి. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని పలువురు నాయకులు స్పష్టం చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ అమరావతి గ్రామాల రైతులు ఏడాదిగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమ విజయం రాజధాని రైతులదేనని స్పష్టం చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం పడవలరేవు నుంచి బీఆర్టీఎస్ రోడ్డు వరకు మహాప్రదర్శన జరిగింది. అమరావతి గ్రామాల నుంచే కాక నగరం, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో రైతులు, ఉద్యమకారులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధానిగా ఉంచాలని ప్లకార్డులు ప్రదర్శించారు. వేలాది మంది తరలి రావడంతో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. పరిరక్షణ వేదిక నాయకులు, టీడీపీ నేతలు, పలు దళిత సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ దీర్ఘకాలంగా కొనసాగిన ఉద్యమాలు విజయం సాధించడం ఖాయమన్నారు. బీజేపీ కూడా మద్దతు ఇచ్చిందని వైసీపీ ప్రభుత్వం దిగిరావడం తథ్యమన్నారు. సంవత్సర కాలం పాటుగా జరుగుతున్న ఈ ఉద్యమం చరిత్రలో ఏ ఉద్యమానికి తీసిపోని విధంగా పండగనక పగలనక రాత్రనక వర్షమనక ఎండనక మహిళలు సైతం పిల్లలు సైతం ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయం
ఈ రాష్ట్రంలో అమరావతి నగరానికి పడిన మచ్చ అమరావతి నగరాన్ని తీసేయాలని చెప్పి ఈ ప్రభుత్వం పన్నిన కుట్రకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపే విధంగా విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈరోజున ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. ఒకసారి చరిత్ర చూసుకుంటే ఎక్కువ రోజులు జరిగిన ఏ ఉద్యమం కూడా ఫెయిల్ అవ్వాల, ఖచ్చితంగా విజయం సాధించింది. కొంచెం ఆలస్యమైనా కూడా ఈ ప్రభుత్వం దిగొచ్చి అమరావతి రాజధానిగా ప్రకటించక తప్పని పరిస్థితిలో ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతోంది. బీజేపీ పార్టీ కూడా స్పందించి ఈ ఉద్యమానికి ఊతమిచ్చి ప్రధానమంత్రి సైతం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రధానమంత్రి గారు కాదు, ప్రతి ఒక్క రైతు కూడా ఒక రైతులకి రాజధానికి ఉచితంగా పొలం ఇచ్చినందుకు వాళ్ళ కక్షపూరితంగా వాళ్ళ మీద చేస్తున్న దౌర్జన్యం ప్రతి ఒక్క రైతు ఖండించాల్సిన అవసరం ఉంది. టీడీపీ నాయకురాలు జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ ఈ ప్రదర్శన చూసైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలన్నారు. అన్ని పార్టీల మద్దతుతో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, మన రాజధాని అమరావతి, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఆ రోజున 13,000 ఎకరాలు 34,000 ఎకరాలు త్యాగం చేసిన ప్రజలు దాన్ని సాధించుకోవటం కోసం మహిళలంతా కూడా ఈ రోజున రక్తాన్ని చిందించి సంవత్సర కాలంగా మట్టి రక్తంతో కలిసిపోయినా కూడా మన మహాత్మా గాంధీ గారి మరి ఆశయాలతో, అహింసతో, శాంతితో ఈ రోజున ఈ ఉద్యమాన్ని మరి డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలతో న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రజాస్వామ్య యుతంగా ఈ అమరావతిని ఏకైక రాజధానిగా సాధించుకోవడానికి ముందుకు కదులుతా ఉన్నారు. భారతదేశంలో మహిళలు ఎన్నో ఉద్యమాలు చేసి విజయం వైపుకు దూసుకెళ్లారు. మరి అదేవిధంగా ఈ అమరావతి కూడా తప్పనిసరిగా మనకి రాజధానిగా, ఏకైక రాజధానిగా నిలబడే వరకు కూడా ఎంతవరకైనా వెళ్ళటానికి ఈ రోజున మహిళలంతగా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. జై అమరావతి. టీడీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఒకే రాష్ట్రం ఒకే రాజధానిగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విజయం సాధించే రోజు త్వరలోనే ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రం రాజధాని అమరావతి కొనసాగించాలని చెప్పని వాళ్ళ రైతులు కానీ, జేఏసీ సభ్యులు కానీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మద్దతు తెలియజేశారు. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ప్రజలు కూడా పెద్ద ఎత్తున నుంచి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఒకే రాష్ట్రం కింద కొనసాగించాలని చెప్పని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. సంవత్సరం పాటు ఉద్యమం చేస్తున్న వాళ్ళందరూ కూడా, రైతులు కూడా ప్రతి ఒక్కరికి శిరసు ఉంచి నమస్కారం చేస్తూ ఉన్నాం. మా రాష్ట్రం మా రాజ్యాన్ని కాపాడుకునేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. భారతదేశంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నిర్ధారణ 126 కోట్ల మంది ప్రజానికం భారతీయులందరూ కూడా విశ్వసనీయతతో ఒకే నినాదం. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నిర్ధారణ ఇక్కడ వినబడుతూ ఉంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎరగిన తపస్సులో కూడా ఈ యొక్క రాజధాని అమరావతిని మార్చే యొక్క దమ్ము అతనికి లేదని చెప్తా ఉన్నాం. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. సామరంగం చౌక్లోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద 68వ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య నేతలతో కలిసి వెల్లంపల్లి శ్రీరాములు త్యాగాలను స్మరించారు. మహాత్ముని అనుచరునిగా, నిష్కళంక దేశభక్తునిగా పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఆ దీక్షలోనే అసువులు బాయడం జరిగిందని గుర్తు చేశారు.
అటువంటి మహనీయుని జయంతి వర్ధంతి కార్యక్రమాలను గత ప్రభుత్వం విస్మరించడం దారుణమన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయాల సాధనకై జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. పొట్టి శ్రీరాములు గారి 68వ వర్ధం సందర్భంగా విజయవాడ సామరం చౌక్లో అర్బన్ జిల్లా ఆర్వే సంఘం, ఛాంబర్ ఆఫ్ కామర్సు, మరేవిధ మండేపూటి చట్టచి కానీ అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనకు తెలుసు పొట్టి శ్రీరాములు గారు తెలుగు ప్రజలందరూ ఒక రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పని సుమారు 58 రోజులు ఆమరణ నిరాహారం చేసి ప్రాణాలను అర్పించిన మహనీయుడు. అటువంటి త్యాగమూర్తి ఫలమే మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటిగా ఒక రాష్ట్రంగా ఉండడానికి ఆయన కారకులయ్యారు. కానీ గత ఈ రాష్ట్ర విభజన అప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల్ని విడతీయాలని చెప్పని, మీరు విడతీయపోతే తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విడతీయాలని చెప్పని కోరుకున్న నీచుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు ఆంధ్ర రాష్ట్రానికి. ఏదైతే పొట్టి శ్రీరాములు గారి ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కనుక నెల్లూరుకి పొట్టి శ్రీరాములు గారి జిల్లా అని పేరు పెట్టడం కానివ్వండి, అదేవిధంగా అన్ని విధాలు కూడా పొట్టి శ్రీరాములు గారికి తగిన గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 68వ వర్ధంతి సందర్భంగా ప్రముఖ వ్యాపారికులు విజయవాడ వంటన్ సామరం చౌక్లో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్వీ సంఘం, మహిళా విభాగం, యువజన సేవాదళం, అలాగే విజయవాడలో ఉన్నటువంటి ప్రముఖులు, అలాగే మండేపూడి చటర్జీ గారి నాయకత్వంలో ఈరోజు పొట్టి శ్రీరాము గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ పొట్టి శ్రీరాముల యొక్క త్యాగ ఫలితం ఈ తెలుగు రాష్ట్ర ఆవిర్భావం, ఆయన యొక్క కృషి మనం ఎప్పటికీ భావితరాలు మరవలేనివి. అలాంటి త్యాగ పురుషుల్ని మన్నం చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి పదంలో నడిపించడం కానివ్వండి, అన్ని కార్యక్రమాలని సంక్షేమ అభివృద్ధి చేసే విషయంలో కానివ్వండి, వాళ్ళందరినీ పెద్దలందరూ ఆశయాన్ని తీసుకొని చేయటం, మరి అలాగే ఆ మహానుభావుడి యొక్క వర్ధంతిని ఈరోజు ఘనంగా చేసుకొని ఆయన యొక్క స్ఫూర్తితో ఈ రాష్ట్రం 15వ డివిజన్ను ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతామని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గత ప్రభుత్వం ఈ డివిజన్ను నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 15వ డివిజన్ పరిధిలోని ఎర్రబోతు వారి వీధిలో డ్రైనేజీ పైప్ లైన్ ఫిల్లింగ్ పనులకు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ శ్రీకారం చుట్టారు. దాదాపు 12 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఫిల్లింగ్ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈ డివిజన్ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. యూజీడీ పనుల కోసం 3 ఏళ్ల క్రితం రోడ్లను తవ్వి వదిలివేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైసీపీ అభ్యర్థి బెల్లం దుర్గా, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు ఈ సమస్యను తన దృష్టికి తీసుకురావడంతో తాను మున్సిపల్ కమిషనర్తో చర్చించి నిధులు విడుదల చేయించినట్లు వివరించారు. డివిజన్లో వరద ముంపు సమస్య నివారణకు రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతుందన్నారు. మరోవైపు లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి వరద రాకుండా అడ్డుకోగలిగామన్నారు. రాబోయే రోజుల్లో 15వ డివిజన్ ని ఒక మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. డివిజన్ వైసీపీ అభ్యర్థి బెల్లం దుర్గా, మాజీ డిప్యూటీ మేయర్ చల్లారావు మాట్లాడుతూ 15వ డివిజన్ లో యూజీడీ పనుల కోసం తవ్వకాలు జరిపి వదిలేయడంతో తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. ఈ సమస్యను తాము అవినాష్ దృష్టికి తీసుకెళ్లగా ఎర్రబోతు వారి వీధి నుంచి కృష్ణవేణి వీధి వరకు 6 రోడ్లలో ఈ పనుల నిమిత్తం 12 లక్షల రూపాయలను విడుదల చేయించారని వారు తెలియజేశారు. డివిజన్లో ఏ సమస్య ఉన్నా దేవినేని అవినాష్ సత్వరమే స్పందించి పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు. ఎర్రపోతు వారి వీధి నుంచి కృష్ణవేణి రోడ్ దాకా ఏదైతే యూజీడి రోడ్డు ఉందో దానికి ఈరోజు వెట్మిక్స్ మెగ్డమ్ దాదాపుగా 8 లక్షల రూపాయలు పనులకి శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ గారు పాల్గొని రవిశంకర్ గారు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఇదే ప్రాంతంలో ఇయే రోడ్లు తెలుగుదేశం పార్టీ హయాంలో తవ్వేసి వదిలేస్తే ఈరోజు స్థానికంగా ఉన్న సీనియర్ నాయకులు చల్లారావు గారి నాయకత్వంలో
అదేవిధంగా బెల్లం దుర్గ గారి ఒక నాయకత్వంలో ఈ మున్సిపల్ కమిషనర్ గారి ఒక సహకారంతో, బొత్స దక్షిణ గారి ఒక సహకారంతో, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఒక సహకారంతో, పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఒక సహకారంతో ఈరోజు ఈ పనులు ప్రారంభించడమే కాకుండా పూర్తి చేసే దిశగా ఈరోజు మీ అందరం గారు ముందుకెళ్ళటం జరుగుతుంది. ఏ విధంగా అయితే మనం ఈ శంకుస్థాపన కార్యక్రమం మొదలెట్టామంటే, గతంలో మనకి వరద వచ్చి ఇబ్బంది పడుతున్నారని ఏదైతే ఆ విషయం అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఆయన స్పందించి మంత్రివర్లు అందరితో మాట్లాడి లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసినా మనకి కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి, మళ్ళీ దానివల్ల డ్రైనేజ్ సమస్య ఉందని తెలియటంతో మళ్ళీ వెంటనే అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆయన వెంటనే మాట్లాడి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ 7 రోడ్లకి లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్తుంటే వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు మొదలు పెడతాం. అదేవిధంగా ఎటు ఆ పనులు స్టార్ట్ చేయడంతో పాటు ఇంత కూడా ఎటు ఏమాత్రం ఒక్కరోజు కూడా ఆపకుండా ఈరోజు మళ్ళీ ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తవ్వటమే కాకుండా వాటి యొక్క రోడ్లు ప్రజలు ఇబ్బంది పడతారనే రోడ్డు తవ్వటంతో దానికి మళ్ళీ బెడ్ కంకర్ అనేది వేపించి ఈ శంకుస్థాపన నిర్మిస్తాం జరుగుతుంది. ఏదైతే దానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు తూర్పు నియోజకవర్గం అవినాష్ గారు రావడం జరిగింది. అలాగే ఈ యొక్క డివిజన్కి కార్పొరేటర్గా పోటీ వైఎస్ఆర్ పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థి బెల్లం దుర్గ గారు, అలాగే ఈ డివిజన్లో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చారు. అలాగే ఈ రోడ్డు ఎర్రపోతవారి నుంచి 6 రోడ్లు కృష్ణవేణి రోడ్డు దాకా ఏదైతే గత గవర్నమెంట్లో తవ్వేసి 3 సంవత్సరాలు దీన్ని పట్టించుకోలేదు. ఇది వరదలు వచ్చిన 3 సంవత్సరాలు అయిందండి. గత సంవత్సరంలో 3 సంవత్సరాలు పెట్టి దీన్ని అసలు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ ఎందుకు వేశారో కూడా తెలియకుండా వదిలేశారు. దీన్ని మేము అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇమీడియట్గా కమిషనర్ గారితో మాట్లాడి దీన్ని ఇమీడియట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్లు అన్నీ కూడా కల్పించి కింద ట్రంక్ లైన్ లేకుండా ఎవడన్నా మెయిన్ రోడ్డు తవ్వేసి వదిలేస్తారా? 3 సంవత్సరాలు పెట్టి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది అవినాష్ గారు మాట్లాడి ట్రంక్ కింద ఈ ట్రంక్ లైన్ వేపించి ఈ కనెక్షన్ అన్ని దానికి కలిపి ఈ ఏదైతే ప్రజలందరూ రోడ్లు వేసేదాకా ఇబ్బంది పడతారని చెప్పి ఏదైతే వెక్స్ ఇది ఇప్పుడు మిక్సింగ్ వేపిస్తాం జరుగుతుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ దేవస్థాన పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు తెలియజేశారు. దుర్గగుడి పాలక మండలి సమావేశం మంగళవారం జరిగింది. సుమారు 3 గంటల పాటు జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం అభివృద్ధి కోసం ప్రభుత్వం 70 కోట్లను ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం దుర్గగుడి పాలక మండలి భేటీ అయ్యింది. ఈ సమావేశంలో సీఎం జగన్ కు ధన్యవాద తీర్మానాన్ని పాలక మండలి ప్రవేశపెట్టింది. దుర్గగుడి అభివృద్ధి కోసం 90 కోట్ల ప్రతిపాదనలు పంపామని చైర్మన్ తెలిపారు. ప్రభుత్వం అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జనవరి 5 నుండి 9వ తేదీ వరకు భవానీ దీక్షలు విరమించాలని ఈవో సురేష్ బాబు తెలిపారు. టైం స్లాట్ ప్రకారమే భవానీ భక్తులు రావాలని సూచించారు. నదీ స్నానాలు, గిరి ప్రదక్షిణ, కేశఖండనశాల ఉండవని సురేష్ బాబు ప్రకటించారు. మరోవైపు డిసెంబర్ 17 నుండి 19వ తేదీ వరకు అర్ధమండల మానధారణ దీక్షలు జరగనున్నాయని, డిసెంబర్ 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుండి జ్యోతులు ప్రారంభమవుతాయన్నారు. 2021 జనవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మాల విరమణ మహోత్సవం జరగనుంది. జనవరి 5వ తేదీ ఉదయం 6:50 అగ్ని ప్రతిష్టాపన, ఇరుముడి, అగ్నికుండములు ప్రారంభం కానున్నాయి. జనవరి 9వ తేదీ ఉదయం 11:00 మహాపూర్ణాహుతితో భవానీ దీక్షల ముగింపు జరగనుంది. రాబోయేటువంటి భవానీ దీక్షలకు సంబంధించి, భవానీ యొక్క విరుముడులు విరమణకు సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాలు ఆ రకంగానే స్థానికంగా జిల్లా కలెక్టర్ గారు మరి పోలీస్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి యొక్క ఆదేశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు, అలాగే ఆ భవానీ భక్తులు వచ్చిన సమయంలో వాళ్ళకి దర్శనాలు ఆ రకంగానే ఇతర సదుపాయాలన్నీ కూడా కల్పించే దిశగా కూడా కొన్ని కార్యక్రమాలు ఆలోచన చేసి పాలక మండలిలో ఆమోదించడం జరిగింది. ముందుగా చరిత్రలో ఏనాడు అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ అమ్మవారి యొక్క గుడి నుండి సీజేప్ రూపంలో గవర్నమెంట్ డబ్బులు కట్టించుకోవడం చూశాం తప్ప భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని కానీ ఆ రకంగానే అమ్మవారి యొక్క శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల యొక్క దేవాలయం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కానీ ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడూ ప్రభుత్వం నుండి రూపాయి ఇచ్చినటువంటి నక్కలు లేవు.
మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 21 నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినటువంటి సందర్భంలో మరి అప్పుడు ఆయన ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి కోసం అభివృద్ధి ఇంకా బాగా జరగాలి, భక్తులకి ఇంకా మౌలిక సదుపాయాలు ఆ రకంగానే కావలసినటువంటి రీతిలో ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా ఈ యొక్క అమ్మవారు గుడి ప్రాంగణం ప్రాంతాలు అన్నీ వాటితో పాటు ఇంకా ఏ రకమైనటువంటి ప్రమాదాలే జరగకుండా కొండ చర్యలు కూడా ఇరిగిపడకుండా కష్టాలు నష్టాలు రాకుండా దాన్ని కూడా నివారించాలని చెప్పినటువంటి ఉద్దేశం ఒక 46 అంశాలకి అన్నీ కూడా తీర్మానాలు చేసి వాటి మీద కమిషనర్ గారికి గవర్నమెంట్కి రిపోర్ట్లు కూడా పంపించడానికి కూడా తీర్మానం చేయడం జరిగింది. మండపం ఎక్స్టెన్షన్, ప్రసాదం పోటు, అన్నదాన భవనము, అదేవిధంగా కేశకన్నశాల నిర్మాణము, దుర్గాఘాట్లో వీటన్నిటి కలిపి అదేవిధంగా కొండ రివిట్మెంట్కి వాటికి పర్పస్ కూడా ఒక మొత్తం కలిపి 90 కోట్ల రూపాయలకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించడం కూడా జరిగింది. త్వరలో ఆ నిధులు కూడా వస్తాయి. భవన దీక్ష ఉత్సవాలు ఏ విధంగా అయితే రాబోతున్నాయో 5 నుంచి 9 తారీఖు వరకు గత నెల 26 గౌరవనీయులు కలెక్టర్ గారి అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది పోలీస్ డిపార్ట్మెంటు ఇతర డిపార్ట్మెంట్ అందరితోటి. దాంట్లో అయితే దసరాలో ఏ విధంగా అయితే 10,000 మందికి రోజుకు అనుమతిస్తున్నాము, అదేవిధంగా టైం స్లాట్ ప్రకారంగానే భక్తులందరికీ కూడా 9,000 టికెట్లు ఉచిత దర్శనానికి భక్తులకు ఇచ్చే విధంగా, ఒక 1,000 టికెట్లు మాత్రమే ఆన్లైన్లోనే 100 రూపాయల టికెట్లు ఇచ్చే విధంగా సామాన్య భక్తులకు ఇచ్చే విధంగా మేము కేటాయించాము. కాబట్టి భవానీ దీక్ష విరమణ చేసుకునే భక్తులు ఎవరైనా సరే టైం స్లాట్ టికెట్ తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. మీ అందరికీ కూడా మరీ చెప్తున్నాం, టైం స్లాట్ ప్రకారంగా కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి ఎప్పుడైనా సరే భవానీ దీక్ష విరమణ సందర్భంలో ఎప్పుడొచ్చినా సరే ఆన్లైన్లో టికెట్ తీసుకొని టైం స్లాట్ ప్రకారంగా దర్శనానికి రావాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ టికెట్ కోసం వెయిట్ చేయడం కానీ ఇతరత్ర ఇబ్బందులు పడకుండా ఉండడం కోసమని మీ అందరికి కూడా చెప్తున్నాము. ప్రతిరోజు కూడా ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది భక్తులకి. కాబట్టి టైం స్లాట్ ప్రకారంగా దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాం భవానీ భక్తులందరికీ కూడా. ఈ భవానీ భక్తులందరూ కోవిడ్ రూల్స్ ప్రకారంగా పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ఉపయోగిస్తూ శానిటైజర్ ఉపయోగిస్తూ ఆరోగ్యవంతులు మాత్రమే అమ్మవారి దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో